సర్పంచ్గా ఎన్నిక అయ్యే సంవత్సరం అవుతుందని ప్రజలు తన మీద ఎంతో నమ్మకంగా ఓటు వేసి గెలిపించారని అన్ని సమస్యలు పరిష్కారం అవుతున్నా సరే రెవెన్యూ సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం సమనస గ్రామ సర్పంచ్ పరమట శ్యామ్ కుమార్ స్పందన కార్యక్రమం గ్రామ రెవెన్యూ అధికారి గజపతిపై ఫిర్యాదు చేశారు. గ్రామ రెవెన్యూ అధికారి గణపతి కేవలం వేలి ముద్ర వేయడానికి తప్ప ప్రజల సమస్యలు పరిష్కారం చేయడానికి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలతో పంచాయతీ చుట్టూ తిరుగుతున్నా ఎప్పుడూ కూడా ప్రజలకు అందుబాటులో ఉండరని, ఎప్పుడు ఫోన్ చేసినా తహసీల్దార్ ఆర్డీఓ కార్యాలయం దగ్గర ఉన్నానని లేదా ఫీల్డ్లో ఉన్నానని చెబుతారని చెప్పారు. ఫీల్డ్కి వెళ్ళి చూస్తే అక్కడ ఉండరని తెలియజేశారు. విఆర్ఓ గణపతి సరిగ్గా ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని, అమలాపురం తహసీల్దార్ దృష్టిలో పెట్టిన విఆర్ఓ పద్ధతిలో ఎటువంటి మార్పు రాలేదని ఆయన ఈ సందర్భంగా వివరించారు. కావున అధికారులు తమ గ్రామానికి అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరించే నూతన విఆర్ఓలను నియమించాలని సమనస సర్పంచ్ పరమట శ్యామ్ కుమార్ అధికారులను కోరారు. శ్యామ్ కుమార్ అండి, అమలాపురం రూరల్ మండలం సమనస్ గ్రామ సర్పంచ్ నేను. ఈరోజు కలెక్టరేట్కి స్పందనకి రావడం జరిగింది. కారణం ఏంటంటే నేను గ్రామ సర్పంచ్గా ఎలక్ట్ అయ్యి సుమారు సంవత్సరన్నర కావచ్చింది. ఈ సంవత్సరన్నర కాలంలో మా గ్రామ పంచాయతీ పరిధిలో ప్రజలకి ఏదైనా సమస్య వస్తే నేను వెంటనే పరిష్కరిస్తాను అని చెప్పి ప్రజలకు హామీ ఇచ్చి ఓట్లు వేయించుకుని ఒక ప్రజాప్రతినిధిగా నేను గెలవడం జరిగింది. అయితే మా గ్రామం పరిధిలో ఏ డిపార్ట్మెంటు వర్క్ అయినా సరే ప్రజలు కంప్లైంట్ చేసిన వెంటనే ఆ కంప్లైంట్ని వెంటనే అన్ని డిపార్ట్మెంట్స్ కూడా పరిష్కరిస్తున్నాయి, ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ తప్ప. ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్కి గ్రామ విఆర్ఓగా గణపతి గారు విఆర్ఓగా పనిచేస్తున్నారు. నేను సుమారు ఒక సంవత్సరన్నర అయింది నేను సర్పంచ్ అయ్యి. ఈ సంవత్సరన్నర కాలంలో నేను సర్పంచ్ అయిన కొత్తల్లో రెవెన్యూ సమస్యలు, విఆర్ఓకి కంప్లైంట్ చేసిన సమస్యలు ఈ రోజుకి కూడా పరిష్కారం కాలేదు. అలాగా అనేక సమస్యలు ఉన్నాయి. ఒక్కటి కాదు, ఒక గ్రామ రెవెన్యూ సదస్సు ఒకటే మా గ్రామంలో నిర్వర్తించినట్లయితే 100 మందికి పైగా ఈరోజు వచ్చి వారి సమస్యలు చెప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే విఆర్ఓ గారు ఎప్పుడు కూడా గ్రామ ప్రజలకు కానీ రైతులకు కానీ ఎవరికీ కూడా ఎప్పుడు కూడా అందుబాటులో ఉండరు. వస్తారు, తంపేస్తారు, వెళ్ళిపోతారు. మేము ఫోన్ చేస్తే ఎంఆర్ఓ ఆఫీస్లో ఉన్నాం, లేకపోతే ఆర్డీఓ ఆఫీస్లో ఉన్నాం, లేకపోతే ఫీల్డ్లో ఉన్నానని చెప్తాడు ఆయన. ఫీల్డ్లో మీరు ఎక్కడ ఉన్నారని వెళ్తే ఆ ఫీల్డ్లో కనపడ్డా ఆయన తంపేసి వెళ్ళిపోతారు. ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండరు. చాలాసార్లు చెప్పాను, సమస్యలు మా దృష్టికి వచ్చినప్పుడు పరిష్కరించండి అని, ఎప్పుడూ పరిష్కరించలేదు. గతంలో ఎంఆర్ఓ ఠాగూర్ గారు ఉన్నప్పుడు ఆయన మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కూర్చోబెట్టి చెప్పారు. చెప్తే నేను ఇక నుంచి నేను సెటరేట్ అవుతానండి, నా డ్యూటీ నేను సక్రమంగా చేసుకుంటా అన్నారు. అలాగే రీసెంట్గా వచ్చిన మేడం గారు ఎంఆర్ఓ గారు దృష్టిలో కూడా పెట్టాను. ఆవిడ కూడా కూర్చోబెట్టి చెప్పారు నేను ప్రాధాన్యత మార్చుకుంటాను, నేను అందుబాటులో ఉన్నా అంటాను అన్నారు. ఏ రోజు కూడా ఆయన ప్రజలకు అందుబాటులో ఉన్నది లేదు. అలాగే ఈ రెండు చోట్ల ఎంఆర్ఓ గారికి 2 సార్లు ఇచ్చాను, అక్కడ కూడా సమస్య పరిష్కారం అవ్వలేదు. నేను 3-4 నెలల క్రితం కలెక్టరేట్లోని డిఆర్ఓ గారికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీని మీద మేము చర్యలు తీసుకుంటాం అని చెప్పారు డిఆర్ఓ గారు. ఇప్పటి వరకు ఆయనలో ఏం మార్పు రాలేదు, ఏ రకమైన చర్యలు కూడా తీసుకోలేదు. నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే నాకు ఆయనకి వ్యక్తిగతంగా ఏం లేదు, ప్రజలకు అందుబాటులో ఉండమని, ప్రజల సమస్యలు పరిష్కరించమని చెప్పని నేను కోరుతా ఉన్నాను. ఈయనలో అయితే మార్పు రాదు. నేను మా గ్రామ ప్రజల తరపున నేను కోరేది ఏంటంటే మా గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండి వారి యొక్క సమస్యలను పరిష్కరించే అధికారిని విఆర్ఓగా మా గ్రామానికి నియమించాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. ఇది పరిష్కారం కాని పక్షంలో గ్రామంలో ఎవరైతే రెవెన్యూ బాధితులు ఉన్నారో, రెవెన్యూ డిపార్ట్మెంట్